ఇక్కడ కాకపోతే ఇంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ ఏముంటుంది చర్చలకు, ఇంతకంటే బెటర్ ప్లాట్ఫామ్ ఏముంటుంది పరిష్కారానికి? ఇంకా 20 రోజులైనా 30 రోజులైనా మళ్ళీ ఇక్కడికి రావాల్సిందే, ఈ ఇష్యూస్ డిస్కస్ చేయాల్సిందే. మేము అది ఇప్పుడే మొదలు పెట్టండి. ఎవడు వీడు, అసలు ఈ సజ్జల ఎవడు అని అడుగుతున్నారు. మరి ఆ సజ్జల ఎవడని చెప్పి ఒక మహిళ ఎంత గట్టిగా అందంటే, ఒక ఇదిగో ఇదొకటి ముందు ఈసారి చర్చలు జరిగితే నేరుగా ముఖ్యమంత్రితోనే చర్చలు జరగాలి కాని అంతేగాని మధ్యలో ఈ సజ్జలు రాగులు జొన్నలు పెసలు అవసరమే ఉండకూడదు అని ఒక ఇది సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది. అసలు ఈ సజ్జలు ఎవరు అని విపరీతంగా చర్చ జరుగుతుంది. ఎందుకంటే అతను ఒక ముఖ్యమంత్రికి మరి ఆయనకి తెలియదు ఏదన్నా ఉంటే ముఖ్యమంత్రికి తెలియచెప్పడం కోసం అనుకుంటా పెట్టుకున్నారు, లేదా మరి సాక్షిగా ఎక్కువ జీతం ఉంది కాబట్టి ఆ జీతం డబ్బులు సేవ చేసుకుంటానికి మరి అక్కడ జీతం అవాయిడ్ చేశారేమో మనకు తెలియదు. బట్ ఏదైనప్పటికీ కూడా అతను ఓన్లీ సలహాదారుడే కాని రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వ ఉద్యోగులందరూ రాజ్యాంగబద్ధంగా సెలెక్ట్ అయిన ఉద్యోగులు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించాలి అంటే రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన వారు కానీ రాజ్యాంగబద్ధంగా ఎంపికైన వారు కానీ ఉండాలి తప్ప ముఖ్యమంత్రి గారికి అంతర్గత సలహాదారుడు, ముఖ్యమంత్రి గారి ఇంట్లో వంట చేసేవాడు, ముఖ్యమంత్రి గారి ఇంట్లో చీపురెట్టి తుడిచేవాడు వీళ్ళందరూ కూడా వచ్చి మరి సలహాలు ఇస్తే ఆ పేపర్లో పనిచేసిన బ్యాచ్ అందరూ మరి ప్రజలు సహించరు. మరి ఆ ప్రజలు ఎంత సీరియస్ గా ఉన్నారో, ఒక మహిళా మంది సోదరి ఎంత గట్టిగా మాట్లాడారో ఒకసారి చూద్దాం. ఇంత క్లియర్ గా పవన్ కళ్యాణ్ గారి స్టైల్లో ఎవడు అని అడుగుతారు వాడు. మరి ఇంత క్లియర్ గా అడుగుతున్నప్పుడు మరి నిజమే, ఒక ఎంపీగా నేను కూడా అడుగుతున్నా ఎవడు సజ్జల ఎవడు డుమ్ములు ప్రథమాభక్తి డువని ఆవిడ అన్నట్టే నేను అడుగుతున్నా, ఏ హక్కుతో మీరు అతన్ని నియమించారు, ఏమైనా ఆర్డర్ ఇచ్చారా? ప్లీజ్ షో. అటువంటి ఆర్డర్ ఇవ్వడానికి ముఖ్యమంత్రికి అర్హత ఉందా ఉందా అని కూడా ఆవిడ అడిగినట్టే పవన్ కళ్యాణ్ గారి ఇన్స్పిరేషన్ తో నేను అడుగుతున్నా, డస్ ద చీఫ్ మినిస్టర్ హ్యావ్ ఎనీ అథారిటీ టు ఇష్యూ అన్ ఆర్డర్ దట్ తనకు సలహాలు ఇవ్వడానికి నియమించుకున్న వ్యక్తిగత సలహాదారుని ఇటువంటి ఇంపార్టెంట్ బాధ్యత క్యాబినెట్ ను కూడా కాదని కేబినెట్ మంత్రులను ఇతనికి సామంతులుగా చేసి సామంతులుగా ఉంటానికి ఆ మంత్రులకి ఉండొచ్చు, బట్ మేము ఒప్పుకోం. అంటే ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా, నాట్ యాజ్ అన్ ఎంపీ, ప్రజల్లో ఒకటిగా చెప్తున్నా, నేను ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే, నేను ఓట్లేసి గెలిపించిన ఎమ్మెల్యే మంత్రి అయితే పేపర్లో పనిచేసేవాడి పక్కన సామంతుడిగా నిలబడితే నేను ఒప్పుకోను. ఐ హావ్ గాట్ ఎవ్రీ రైట్. విజయనగరం సత్యబాబు కాన్స్టిట్యూన్సీలో ఉన్న వాళ్ళందరూ ప్రశ్నించండి, సజ్జల రామకృష్ణారెడ్డి ఎవరండి, సత్యబాబు స్టేజ్లేండి, ఎప్పుడు సత్యబాబు, ఎప్పుడు పెద్దిరెడ్డి గారు, ఎంతో మంది ముఖ్యమంత్రులు ఎదురొడ్డి నిలబడినాడు పెద్దిరెడ్డి గారు, చిత్రంలో మాట్లాడటానికి అసలు మాట్లాడితే ఎలా తట్టుకుంటారు, ఆ ఓట్లేసిన ప్రజలు ఎలా ఊరుకుంటారు, వాళ్ళకేమో భయంతో వాళ్ళు వాళ్ళ కర్మకు వాళ్ళు ఉండొచ్చు, బట్ ఆ కర్మ ఒక ఓటర్గా మన పట్ల చాలా తప్పది. మంత్రుల్ని పక్కన పెట్టి కేవలం అతని వ్యక్తిగత సహాయకుడిని పీఏ ఎక్కువ అంతే, అటువంటి సహాయకుడిని పెట్టి వీరితో చర్చించండి అంటాం. నిన్న ఇంకా రెచ్చగొట్టే విధంగా మరి అతను మాట్లాడిన తీరు ఎంత దారుణంగా ఉంది. ఇలా అయితే మేము చర్యలు తీసుకుంటాం, నువ్వే ఉండవాలి ఆ చర్యలు తీసుకుంటాను. ఆఫ్టర్ ఆల్ హూ ఆర్ యూ? మళ్ళీ ఇవాళ మార్నింగ్
కొంతమంది ఒకటి రిలీజ్ చేశారు, రాజశేఖర రెడ్డి గారి ఫోటో తీసి ఎలక్టర్ ఫోటోలు, ఎలక్టర్ ఎలా నడుస్తున్న ఫోటోలు ఇవన్నీ పెట్టి అసలు సద్దనండి ఎవరనుకుంటారు? సలహాదారుడు కాదు అతను, ప్రభుత్వానికి పార్టీకి కవచం అంట. అంత సహజ కవచకుండా పుట్టాడు అతను. దీనికి కవచం అసలు పార్టీని, అధ్యక్షుడిని, ముఖ్యమంత్రిని కంటికి రెప్పల ఆయన కాపాడుకుంటున్నాడంట. ఏదో చూసుకోండి, మీకు మీకు ఇంట్లో వ్యవహారాలు ఉంటే చూసుకోండి. ఎవరెవరి ప్రైవేట్ వ్యవహారాలు వారి వారి సొంతం పబ్లిక్ లోకి వస్తే ఏమైనా అంటా ఉన్నాడు శ్రీశ్రీ మహాకవి. ఎస్, మీరు పబ్లిక్ లోకి వచ్చారు ప్రభుత్వోద్యోగులతో, రాజ్యాంగబద్ధంగా ఎంపికైన వారితో మీరు మాట్లాడటానికి ముందుకు వచ్చి మేము రెడీగా ఉన్నాం, మేము రెడీగా ఉన్నారు. హూ ఆర్ యూ? మీరు రెడీగా ఉన్నారండి, వీళ్ళు రావడానికి వీళ్ళు రెడీగా లేరయా? రారు, ముందు తప్పుకో. లెట్ ద చీఫ్ మినిస్టర్ బి దేర్ ఆర్ లెట్ ద చీఫ్ మినిస్టర్ ఫార్మ్ ఎ క్యాబినెట్ సబ్ కమిటీ టు డిస్కస్ విత్ దమ్.